జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలము. మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మాడుగుల హల్వా కంటే బైబిలాల జీ మధురం 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 కలకత్తా రసగుల్లా కంటే మధురం కలకత్తా రసగుల్లా కంటే మధురం. మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మధురం. అనకాపల్లి బెల్లం కంటే పాలకొల్లు కోవా కజ్జికాయ కంటే అనకాపల్లి బెల్లం కంటే పాలకొల్లు కోవా కజ్జికాయ కంటే నెల్లూరు మలై కాజా బందర్ లడ్డు కంటే నెల్లూరు మలై కాజా బందర్ లడ్డు కంటే యేసువాక్యమే మధురం యేసువాక్యమే యేసువాక్యమే మధురం యేసువాక్యమే. మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మాడుగుల హల్వా కంటే బైబిలాల జీ మధురం 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 మధురం. విజయనగరము మామిడి తాండ్రా ఆత్రియపురము పూతరేకులు విజయనగరము మామిడి తాండ్రా ఆత్రియపురము పూతరేకులు రాజస్థాన్ జిలేబీ తాపేశ్వర మిఠాయి కంటే రాజస్థాన్ జిలేబీ తాపేశ్వర మిఠాయి కంటే యేసువాక్యమే మధురం యేసువాక్యమే యేసువాక్యమే మధురం యేసువాక్యమే. మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మాడుగుల హల్వా కంటే బైబిలాల జీ మధురం 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 కలకత్తా రసగుల్లా కంటే మధురం కలకత్తా రసగుల్లా కంటే మధురం. మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మధురం. వాక్య భాగం రెట్టింపబడి పిలువబడిన వారు రెండు గుంపులు. మరి ఈ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి రెట్టింపబడి పిలువబడిన పాత నిబంధన భక్తులు నలుగురు. అబ్రాము తన విశ్వాసం బట్టి పిలువబడ్డాడు. యాకోబు తనకున్న నిరీక్షను బట్టి పిలువబడ్డాడు. మోషేలో ఉన్న దైవాసక్తిని బట్టి మోషే పిలువబడ్డాడు. సమూయేలు తనకున్న విధేయతను బట్టి పిలువబడ్డాడు. అంటే ఎలా అంటే అబ్రామా అబ్రామా, యాకోబు యాకోబు, మోషే మోషే, సమూయేలు సమూయేలు అంటూ పిలుస్తాడన్న దేవుడు. దేవుని నోటి నుంచి ఏదైనా మాట వస్తే అది చాలా ఇంపార్టెంట్, అది చాలా అత్యవసర విషయం అన్నమాట. అందుకోసమే వీటిని మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. అబ్రాము తనలో ఉన్న విశ్వాసం బట్టి రెట్టింపబడి పిలువబడ్డాడు. యాకోబు తనలో ఉన్న నిరీక్షను బట్టి రెట్టింపబడి పిలువబడ్డాడు. మోషే తనలో ఉన్న దైవాసక్తిని బట్టి రెట్టింపబడి పిలువబడ్డాడు. సమూయేలులో ఉన్న విధేయత బట్టి రెట్టింపబడి పిలువబడ్డాడు. ఇది పాత నిబంధన భక్తులు. విచిత్రం ఏంటంటే కొత్త నిబంధన భక్తులు నలుగురు ఉంటారు, వాళ్ళ నెగిటివ్ క్యారెక్టర్స్ బట్టి పిలువబడ్డారు కొత్త నిబంధన భక్తులు నలుగురు. మార్త తొందరపాటు బట్టి పిలువబడింది. మార్త మార్త అంటాడు. సీమోను పేతుల్లో చంచలత్వం బట్టి పిలువబడతాడు. సీమోను సీమోను అని
పౌలుగా మారక ముందు సౌలు తన తిరుగుబాటు ధోరణి బట్టి పిలువబడతాడు, సౌలు సౌలా సౌలా అని. మరి యెరూషలేము పట్టణం, యెరూషలేం ప్రజలు వారి లోబడిన తత్వం బట్టి రెట్టింపబడి పిలువబడ్డారన్నమాట. ఈ విధంగా మరి యెరూషలేం కోసం మనకు నేర్చుకోబోతున్నాం. పాత నిబంధన భక్తులు 4, కొత్త నిబంధన భక్తులు 4. ఓకే, కొత్త నిబంధన వాళ్ళు 4 మనం భక్తులు అంటున్నాం. నెగిటివ్ థింగ్స్ వాళ్ళ ఉన్న అయినప్పటికీ భక్తులు అంటున్నాం, ఎందుకంటే తర్వాత వాళ్ళందరూ కూడా మంచిగా మారడం జరిగిందనమాట. ఆదికాండం 22:1-14 ముందుగా మనం చదువుదామండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమార్ని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుము అని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3 అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి నొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనును అని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా యిరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. హల్లెలూయా. ఈ స్టోరీ మనం చాలాసార్లు విన్నాం, మనకు బాగా తెలుసు. ఈ స్టోరీలో మనం ఒక భావంతో చదువుతుంటాం. ఎలా అంటే, అబ్రహాము చాలా దుఃఖంతో చాలా బాధతో ఇస్సాకును తీసుకెళ్తాడు. శారముతో మరి ఏం చెప్పాడో తెలియదు మనకి. అయితే నేను ఎలా ఊహించుకుంటున్నానంటే, దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు అని కదా. నేను ఎలా అనుకుంటున్నానంటే, ఇంకో కోణంలో ఆలోచిస్తూ అబ్రహామే దేవుడికి పరీక్ష పెట్టాడు అనుకుంటాను. ఎలా, అబ్రహాము అసలు పేరేంటండి? మొట్టమొదట అబ్రాము కదండి. అబ్రాము అంటే ఎత్తైన ప్రదేశాలకు తండ్రి అని అర్థం. అయితే దేవుడు అతను ఏమని పిలిచాడు? అబ్రహాము అని పెట్టాడు, అబ్రహాము అని పెట్టాడు. అయితే అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, ఎత్తైన స్థలాలకు తండ్రి అనే పేరును మార్చేసి అనేక జనములకు తండ్రి అని పెట్టాడు దేవుడు ఒకసారి. అంటే అది కరెక్టే కదండి, దేవుడు అబద్ధమాటకు నరుడు కాడు అంతే కదండి. ఎత్తైన స్థలాలకు తండ్రి అని ఫస్ట్ పిలిచేవాడు, తర్వాత అనేక జనాలకు తండ్రి అని పిలవడం మొదలుపెట్టాడు. అలా పిలిచిన 25 సంవత్సరాలకి కుమారుని ఇచ్చాడు.
అంటే మరి అబ్రహాము అనేక జనాలకు తండ్రి అవ్వాలి కదా ఫిజికల్గా. అయితే కుమారుని ఇచ్చిన తర్వాత కుమారుడు కొంచెం పెద్ద అయిన తర్వాత అబ్రహాముతో అంటాడు, ఏమని పిలిచాడంటే అబ్రాహామాని పిలిచాడు. అబ్రాహామాని పిలవలేదు కదా ఒకసారి చూడండి, ఎట్లనగా ఆయన అబ్రాహామాని పిలువగా. అంటే మీరు అనుకో ఊహించండి, ఎత్తై ప్రదేశములకు తండ్రి అని పిలవలేదు, ఎలా పిలిచాడు, అనేక జనములకు తండ్రి అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు. ఓకే, అనేక జనములకు తండ్రి అని పిలిచినవాడు ఏమడిగాడు, నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించేస్తావా, ఎస్ రావాడు అన్నాడు. చిత్తం అంటున్నాడు అంతే, ఎప్పుడు కూడా అబ్రాహం నీ చిత్తమే అంటాడు అంతే, నీ చిత్తమే సిద్ధించునుగాక, అది అబ్రాహం స్టైల్, ఎస్ రావాడు అన్నాడు. అయితే ఇస్సాకును తీసుకెళ్తున్నాడు, నిప్పు కట్టెలు తీసుకెళ్తున్నాడు. పరలోక రాజ్యం అంతా కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారన్నమాట, బాబోయ్ అబ్రాహము తన ఒక్కగానొక్కడై ఉన్న కుమారుణ్ణి, ముద్దుల కుమారుణ్ణి బలేడకు తీసుకెళ్ళిపోతున్నాడా, దేవుడు అడగడం ఈయన ఇచ్చేయడం, అబ్బా ఏమిటిది అని పరలోక రాజ్యం అంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టుగా చూస్తున్నారన్నమాట. అబ్రాహము చాలా ధైర్యంగా భరోసాగా వెళ్తున్నాడు. ఇస్సాకు చక్కగా అబ్రాహం వెంట వెళ్తున్నాడు. పనివారు గాడిద అంతా మొత్తం ప్రయాణం అవుతున్నారు. అబ్రాహము పనివారితో ఏమంటారు చెప్పాడండి, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి, అంటే పైకి పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. చూడండి ప్లూరల్, సింగులర్ కాదు, ప్లూరల్గా చెప్తున్నాడు, అంటే బహువచనంలో చెప్తున్నాడు, మరలా మీ యొద్దకు వచ్చేదము, నేను ఇస్సాకు వెళ్తాను, వెళ్తున్నాము, మళ్ళీ నేను ఇస్సాకు వస్తాము. అది అది విశ్వాసం అండి. అందుకనే అబ్రాహం పేరేంటి, విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసం చూడండి, వెళ్తాము, బలేస్తాను, ఇస్సాకు మళ్ళీ బతుకుతాడు, వస్తాం. అంటే అబ్రాహంలో ఏముందంటే, ముసలి కాలంలో 90 ఏళ్ళు నా భార్యకి, 100 సంవత్సరాలు నాకున్న సమయంలో, మా కడుపులు ఉడిగిపోయిన టైంలో, చచ్చిపోయిన మా గర్భంలో ఒక బిడ్డను పుట్టించగలిగిన దేవుడు చనిపోయిన బిడ్డను బతికించలేడా, ఒకవేళ నేను బలి ఇచ్చేస్తాను, బలి ఇచ్చేసిన ఆ బలి మీద దహించబడిపోయినా సరే బూడిదలోంచి మళ్ళీ నా కొడుకు వస్తాడు, హల్లెలూయా. అది విశ్వాసం, అది విశ్వాసం. ఆ కాలిపోయిన బూడిదలోంచి కూడా నా కొడుకును దేవుడు మళ్ళీ పుట్టించగలడు. కాబట్టి అబ్రాహాము భలే విశ్వాసంతో తన కుమారుని పట్టుకుని కొండెక్కుతున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవదూతలకు ఇంకా సస్పెన్స్, బాబోయ్ నిజంగా బలి ఇచ్చేసాడా, అమ్మో ఇప్పుడు ఎలాగా అంటూ ఆ దేవదూతలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక పక్కన దేవుడు కూడా చూస్తున్నాడు, అబ్రాహం ఏం చేయబోతున్నాడు, నిజంగా బలిచేస్తాడా చూస్తున్నాడు. అబ్రాహము రాళ్ళు పేర్చాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకు చేతులు వెనక్కి విరిచి కట్టాడు. ఇక పరలోక రాజ్యంలో అంత టెన్షన్, అంత సస్పెన్స్ అన్నమాట. పరలోక రాజ్యంలో ఎక్కడా కూడా ఎవరు కదలట్లేదు, అటువైపే చూస్తున్నారు. టోటల్ మొత్తం హెవెన్ అంతా కూడా, పరలోక సైన్యాలన్నీ కూడా అలాగ అబ్రాహం వైపే చూస్తున్నారు. అబ్రాహం ఆఖరికి కత్తెత్తాడు. కత్తెత్తిలా పొడి చేయబోతున్న వెంటనే దేవుడు హఠాత్తుగా అబ్రాహమా అబ్రాహమా అని అరిచాడు అన్నమాట. మనం బైబిల్ చదివేటప్పుడు అబ్రాహమా అబ్రాహమా అని చదువుతాం, కానీ యాక్చువల్గా నా స్క్రీన్లో నా మనసులో ఎలా ఉంటుందంటే, దేవుడు దేవుని సింహాసనం అదిరిపోయింది అనిపిస్తుంది అన్నమాట. కంగారు పడి, ఇంకా అంటే ఓకే పొడి చేసిన తర్వాత దేవుడు బతికించగలడు, బూడిదలోంచి కూడా బతికించగలడు, కానీ అబ్రాహాముకి ఆ పెయిన్ ఉండడం దేవునికి ఇష్టం లేదు. పొడి చేసిన పెయిన్ అంటే తన కుమారుని పొడిచినప్పుడు పెయిన్ ఉంటుంది కదండి, ఎంత ఎంత విశ్వాసం ఉన్నా నొప్పి ఉంటుంది కదా, ఇస్సాకు కూడా నొప్పి ఉంటుంది కదా. ఆ నొప్పి ఇస్సాకుకి ఫిజికల్గా కానీ అబ్రాహాముకి మెంటల్గా కానీ ఉండకూడదు అని దేవుని ఉద్దేశం. కాబట్టి కంగారు పడిపోయినట్టుగా అబ్రాహమా అబ్రాహమా ఆగు అన్నట్టుగా పిలిచాడు. డాక్టర్ మాసిరామణ గారిని మనందరికీ తెలిసిన దైవ సేవకులు, ఆయన ఏమంటారంటే, పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం
అదిరిపోయిన సంఘటన ఏదైనా ఉంటే అది అబ్రహాము ఇస్సాకు మీద కత్తి ఎత్తిన క్షణమే. ఎంత అద్భుతంగా చెప్పారండి. పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం అదిరిపోయిన సంఘటన ఏదైనా ఉంటే అది అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు మీద కత్తి ఎత్తిన సంఘటనే. అవును, అబ్రహామును దేవుడు పరీక్షించాడు కరెక్టే, కానీ దేవుణ్ణి కూడా అబ్రహాము పరీక్షించినట్టే. అంటే ఎలా పరీక్షించాడు? అనేక జనములకు తండ్రి అని పెట్టాడు కదా పేరు, ఆ పేరు నిలబెట్టుకుంటాడా మానేస్తాడా, అది పరీక్ష అన్నమాట. నా దేవుడు నన్ను అనేక జనములకు తండ్రి అని పిలిచినప్పుడు ఆ పేరు నిలబెట్టాలి కదా, మరి ఇస్సాకును తీసేసుకుంటే ఆ పేరు ఎలా నిలబడుతుంది? కనుక పేరు మార్చేయడు కదా, ఒకసారి ఆల్రెడీ మార్చేయడు, మళ్ళీ వెనక్కి రివర్ట్ చేయడు కదా. గనుక తప్పకుండా దేవుడు ఈ బలి తీసుకోడు అని తెలుసు, లేకపోతే ఒకడు తీసుకున్నా బతికిస్తాడని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు చూడండి, అబ్రహామ అబ్రహామ అని అతను పిలిచిన అప్పుడు, అందుకు అతను చిత్తం ప్రభువా అనను. అప్పుడు ఆయన ఎవరు దేవుడు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్య వెన్ను తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుతున్నది. ఏమి అంతకుముందు తెలియదా? అంటే తెలుసు, మరొకసారి రెన్యూ చేసుకున్నాడు దేవుడు అనమాట, మరొకసారి ఫిక్స్ చేసుకున్నాడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని. అయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది. అప్పుడు అబ్రహాం కన్నుడెత్తి చూడగా పొదలో ఏంటి, అప్పటి వరకు కనబడలేదు, మరి అప్పటికప్పుడు దేవుడు ఎలా సృష్టించాడు, సృష్టిస్తాడు రప్పిస్తాడు అంతే. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడాను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా యిరే అని పేరు పెట్టాను. గమనించండి, అది అబ్రహాము విశ్వాసం. గనుక అబ్రహాముకున్న ఆ అద్భుతమైన విశ్వాసం బట్టి దేవుడు రెట్టించి పిలిచాడు, అబ్రహామా అబ్రహామా అని. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ వెళ్దాం. ఎవరు? యాకోబు విషయం. అప్పుడు ఇస్రాయేల్, అంటే ఇస్రాయేల్ అంటే యాకోబు పేరు ఇస్రాయేల్, తనకు కలిగినదంతయు, 46:7 అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమునందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేల్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళాను. ఫరో అతనిని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేల్ కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యను ఎక్కించిరి. వారు అనగా యాకోబును, అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కణాల్లో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. యాకోబులో ఏముందండి? నిరీక్షణ. తన దేవుడు చెప్పిన వాగ్దానం ఖచ్చితంగా చేస్తాడని, నెరవేరుస్తాడనే నిరీక్షణ యాకోబులో ఉంది. కాబట్టి యాకోబు అప్పటికే చాలా వృద్ధుడు, చాలా అనుభవం గడించాడు. మరి 120 సంవత్సరాలు అనేసి అక్కడ చెప్తాడు ఫరోతో, తన ఏజ్ విషయం చెప్తూ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తాడు అనమాట. అయితే అలాంటి యాకోబు దేవుడు చెప్పిన మాటకు లోబడి ఎలా బయలుదేరాడు అంటే నిరీక్షణతో బయలుదేరాడు. ఒకప్పుడు అబ్రహాం బయలుదేరాడు కదా వాళ్ళ తాతగారు. యాకోబు తాతగారైన అబ్రహాము మరి ఆ మెసపటోపియా నుంచి బయలుదేరాడు. అప్పుడు అబ్రహాం ఎలా బయలుదేరాడు? ఏమి తెలియకుండానే. కనీసం ఇప్పుడు యాకోబుకి ఐగుప్తు దేశం అనే మాట తెలుసు, అక్కడ తన కుమారుడు ఉన్నాడు కాబట్టి యాకోబు విషయం పర్వాలేదు, కానీ అబ్రహాం అయితే ఏమీ లేకుండా బయలుదేరాడు. కనుక
అబ్రహాములో విశ్వాసం ఉంటే యాకోబులో నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ బట్టి దేవునితో దేవుని మాట విని బయలుదేరాడు. కాబట్టి దేవుడు యాకోబు యాకోబు అని రెట్టించి పిలిచాడు. యాకోబు కూడా ఆ మాటకు లోబడ్డాడు. తన యావదాస్యతో పాటు మరి ఐగుప్తుకి వెళ్ళగలిగాడు. కనుక యాకోబులో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పదంటే ఈ రోజుకు ఈ ప్రపంచంలో యాకోబు సంతానాన్ని మనం చూస్తున్నాము. వాళ్ళెవరండి? ఇస్రాయేలీలు, ఇస్రాయేల్ దేశం. ఈ మధ్య విన్నారా కరోనా వైరస్ సంబంధించిన న్యూస్లో ఇస్రాయేల్ దేశంలో ఇప్పటికీ ఒక్క డెత్ కూడా అవ్వలేదని విన్నాను. మరి అది ఎంతవరకు అది ఆథెంటికేటివ్ తెలియదు నాకు, కానీ నేను చూస్తున్నాను ఇస్రాయేల్ దేశంలో ఇంకా కరోనా వైరస్ డెత్స్ ఏం జరగలేదు. అంటే వాళ్ళు దేవునితో అంతగా నడిచేవాళ్ళు, శంపడ్డారు కూడా. దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని శంపడ్డారు, దేవునికి వైపు తిరిగి దీవించబడ్డారు కూడా. గనుక ఇస్రాయేల్ ఆ రోజు యాకోబు దేవుని మీద దేవుని మాట మీద నిరీక్షణ ఉంచి ఐగుప్తు బయలుదేరి అక్కడ 600,000 కల్బలంగా మారాడు. ఒక యాకోబు పరాయి దేశంకి వెళ్ళి 600,000 మందిగా మారాడంటే అది ఎంత గొప్ప విషయం చూడండి. పెద్ద సైన్యం, కాల్బలం మాత్రం 600,000. ఇంకా వాళ్ళ పిల్లలు భార్యలు అంతా కలిపితే ఇంకా 400,000 ఉంటారన్నమాట. ఇదంతా ఈరోజు మన కళ్ళ ముందు ఇస్రాయేల్ దేశంగా చూస్తున్నాము. ఆ రోజు యాకోబుకున్న నిరీక్షణ బట్టి పిలువబడ్డాడు. ఆ నిరీక్షణ మనకు కూడా ఉండాలి. ఓకే, ఇక మూడో వ్యక్తి చూద్దాం. నిర్గమకాండం 3:1-6. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడవుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. గమనించారా? మోషేలో దైవాసక్తి ఉంది, దేవుని గూర్చిన ఆసక్తి. ఉగ్గు పాలతో పెంచబడ్డారంట చూసారా? మోషే తల్లి మోషేను అలా పెంచింది, దేవుని మీద విపరీతమైన ఆసక్తి కలిగేలా పెంచిందనమాట. ఎందుకంటే మోషే ఫరో కుమార్తెకు ద్వారా దత్తత చేసుకోబడ్డాడు. కానీ ఫరో కుమార్తె నుండి మళ్ళీ మోషే తన తల్లి దగ్గరికి వచ్చాడు ఆ ఇనీషియల్ ఇయర్స్ అన్ని కూడా పెరగడానికి. అది దేవుని ఏర్పాటు, అద్భుతమైన ఏర్పాటు. అయితే చిన్నప్పటి నుండి దేవుని ఎడల విపరీతమైన ఆసక్తి కలిగిన వ్యక్తిగా మోషే పెంచబడ్డాడు. కనుక పెద్ద అయిన తర్వాత మరి క్రీస్తు గూర్చిన ఐగుప్తు యొక్క ఐశ్వర్యం కంటే క్రీస్తుని గూర్చిన నిందే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఫరో కుమారుని అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. మొత్తం కాలుతో తన్నేసి, మొత్తం ఒక దేశ రాజ్యాన్ని తన్నేశాడు కాలుతో. తన సొంత ప్రజలతో శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అంతటి దైవాసక్తి కలిగిన మోషే అన్నమాట. ఈరోజు మరి మోషే అంటే ఇస్రాయేల్కు విపరీతమైన అభిమానం. మోషే అంటే ఇక దేవుడు తర్వాత దేవుళ్ళగా. ఇప్పుడు మనం యేసు ప్రభువుని ఎంత ప్రేమిస్తామో వాళ్ళు మోషేని అంత ప్రేమిస్తారు. ఇంకా వాళ్ళకి యేసు ప్రభు తెలియదు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇస్రాయేల్ కోసం రోజు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ విడుదల కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి మోషేలో దైవాసక్తి ఉండడం బట్టి మోషేలో ఆ విపరీతమైన కోరిక, దేవుని కోసం రోషం అన్నమాట. దైవాసక్తి అనే మాటకి ఇంకో మాట అంటే దేవుని గూర్చిన రోషం మోషేలో ఉంటుంది.
అందుకోసం ఆ రోషాన్ని చూసిన దేవుడు మోషే మోషే అని పిలుస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. మనలో ఉందా రోషం? మోషే మోషే అని పిలిచినప్పుడు మోషేలో ఏం చూశాడు దేవుడు? దైవాసక్తి, జీల్ అన్నమాట, జీల్ ఆఫ్ ద లార్డ్ అంటామట. గనుక మనలో కూడా దేవుని గూర్చిన ఆసక్తి ఉండాలండి. దేవుని గూర్చిన ఆసక్తి ఉండేటప్పుడు దేవుడు మనల్ని రెట్టించి పిలుస్తాడు. కనుక గమనించండి, మోషేకి ఆ దైవాసక్తి చిన్నప్పటి నుంచి వచ్చింది. మనం కూడా మన పిల్లల్ని దైవాసక్తితో పెంచాలి. దేవుని గూర్చిన జీల్, ఆసక్తి అంటే జీల్ అనే మాట చాలా బాగుంటుంది, ZEAL అనుకుంటాను, జీల్. కనుక జీల్ అనేది చాలా అద్భుతం, గొప్ప. అది ఇంకో విధంగా రోషం అనేసి కూడా ఉంటుంది, దేవుని గూర్చిన రోషం. అది మంచి పాజిటివ్ మీనింగ్తో అనమాట. కనుక మోషేలో చిన్నప్పటి నుంచి ఆ దైవాసక్తి ఉంది, అది పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆ విధంగా మన బిడ్డలకు మనం చిన్నప్పటి నుంచే దేవుని గూర్చిన రోషం, ఆసక్తి మనం పుట్టించాలి. సరే, ఇంకో మాట చూడండి. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 3:11 మొదటి సమూయేలు గ్రంథం 3:11 చదువుతున్నాను, గమనించండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షముగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచిన. అతడు చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను అనను. అతడు నేను పిలవలేదే, పోయి పండుకొనుము అని చెప్పగా అతడు పోయి పండుకొనడు. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిని అనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకో అనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిని అనగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పు అని సమూయేలుతో అనగా సమూయేలు పోయి. అయితే సమూయేలు పడుకున్నాడు, అంటే సమూయేలు సమర్పించుకుంది, వాళ్ళ తల్లి సమర్పించుకుంది కదా, సమర్పించుకుంది. సమూయేలు విషయంలో చాలా ట్రైనింగ్ ఇచ్చింది అన్న, తెలుసు కదా, తల్లి చేతిలో ట్రైనింగ్ అయితే తిరగలేదండి ఎవరైనా. ఎవరైనా సరే తల్లి చక్కని ట్రైనింగ్ ఇవ్వదు, తండ్రి కూడా ఇవ్వలేకపోవచ్చు, కానీ తల్లి చేతిలో ట్రైనింగ్ అయితే అద్భుతం. అవతల మోషే అయినా ఇవతల సమూయేలు అయినా సరే, కానీ అక్కడ యెహోవాను అతను మొక్కనేస్తుంది, కానీ యెహోవాను ఎరగలేదనుకుంటుంది. మళ్ళీ బైబిల్లో సమూయేలును హన్న తెచ్చినప్పుడు వాడు అక్కడే యెహోవాను మొక్కనేస్తుంటుంది, కానీ యెహోవా స్వరం ఇంకా తెలియదు, దేవుడు మాట్లాడతాడనే విషయం తెలియదు. ఇంకోటి అట అక్కడ అసలు ఆ రోజులు ప్రత్యక్షత జరగట్లేదు సాధ్యమంత. కూర్చోండి, ఇక్కడ ఏముందంటే యెహోవాను ఎరుగకుండెను, ఎందుకంటే యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. పరిస్థితి అంటే ఇంకా విషయం ఏంటంటే, ఇంకోండి ఇక్కడ, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షము ఒకటి అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమూయేలును దేవుడు పిలిస్తున్నప్పుడు సమూయేలుకి అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏలీ తాత గారికి వెళ్తున్నాడు. తాత తాత పిలిచావు కదా అంటాడు. లేదురా బాబు పడుకో అంటాడు. మళ్ళీ యెహోవా పిలుస్తున్నాడు సమూయేలు అని పిలుస్తుంటే, మళ్ళీ తాతగారి దగ్గరికి వస్తాడు. తాతగారు పిలిచారు కదా, లేదురా. మూడుసార్లు వచ్చేసరికి ఏలీ కనుమని వచ్చింది. ఇదేదో దేవునికి సంబంధించిన విషయంలో ఉందే, దేవుడి చిన్న కుర్రాడితో మాట్లాడుతున్నట్టున్నాడే. సరే,
చిన్న ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాడు. ఏ సమయం ఇలారా, ఈసారి కానీ ఎవరైనా పిలిచినట్టు అనిపిస్తే నువ్వేమిటంటే, యెహోవా నీ దాసులు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. చూడండి ఒకసారి టెక్స్ట్ చూద్దాం, గమనించండి. యెహోవా నీ దాసులు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పమని సమూయేలుతో చెప్పాడు కదండి. ఇప్పుడు సమూయేలు మూడు మాటలు నేర్చుకోవాలి, కడత చేయాలి. యెహోవా నీ దాసులు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. సమూయేలు ఏం చేస్తున్నాడంటే కడత చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైనా ఎవరైనా పిలవాలి, వెంటనే నేను ఇది చెప్పాలి. ఏమి చెప్పాలి? యెహోవా నీ దాసు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని రెడీగా ఉన్నాడు. అలా నోట్లో గుణుక్కుంటున్నా ఉంట, యెహోవా నీ దాసు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. యెహోవా నీ దాసు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ఇలాగా గుణుక్కుంటూ ఉన్నాడు. అంతలో దేవుడు పిలుస్తాడు, సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు యెహోవా మర్చిపోయాడు, నీ దాసు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అన్నాడనమాట. పాప చిన్నవాడు కదా, మూడు విషయాలు కంటత చేశాడు, అందులో రెండు విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. సమూయేలు సమూయేలు అని పిలిచిన వెంటనే నీ దాసు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. కాబట్టి ఎందుకంటే మరి ట్రైనింగ్ అయ్యాడు కదా, ఇప్పుడు కంటత చేశాడు కదా, నీ దాసు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. వెంటనే దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు, జరగబోయే విషయాలని కూడా నేర్పిస్తున్నాడు. ఇస్రాయల్లో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని విని వారందరి చెవులు గింగురమన్ను అని చాలా విషయాలు చెప్పాడు. సమూయేలులో ఏముందంటే విధేయత, అద్భుతమైన విధేయత. ఏలీ తాతగారు ఏం చెప్తే అదే చేశాడు. ఈ ముసలోడు నన్ను ఇసిగించేస్తున్నాడు అనుకోలేదు కదా, గొప్ప విధేయత, పరమ విధేయత అనమాట. సమూయేలు విధేయత ద్వారా దేవుని మనసు గెలుచుకున్నాడు. నేను ముందే టెక్స్ట్లో రాశాను, గమనించండి. పాత్రిబంధన భక్తులు నలుగురు కూడా ఒక అబ్రహాము విశ్వాసం ద్వారా, యాకోబు నిరీక్షణ ద్వారా, మోషే దైవాసక్తి ద్వారా, సమూయేలు విధేయత ద్వారా దేవుని చేత రెట్టింపబడి పిలిచారు. మార్త తన తొందరపాటు వలన పిలువబడింది. సీమోను పేతురు చంచలత్వం వల్ల పిలువబడ్డాడు. పౌలుగా మారకముందు సౌలు తిరుగుబాటు చేశాడు కాబట్టి పిలువబడ్డాడు. యెరూషలేము ప్రజలు లోబడిన తత్వం బట్టి రెండే సార్లు పిలువబడ్డారు. ముందుగా మార్త కోసం చదువుదాం, లూకా సువార్త 10:38-42 చూడండి, గమనించండి. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునను. మార్త గొప్పతనం ఏంటంటే అతిథి సత్కార్యము తనకు చాలా ఇష్టం. యేసుప్రభు అంటే చాలా ఇష్టం, యేసుప్రభు శిష్యులు అంటే చాలా ఇష్టం కనుక వాళ్ళందరినీ పిలుచుకుందండి. మరి ఒక బ్యాచ్ని ఇంటికి పిలవడం అంటే అంత సామాన్య విషయం కాదండి. ఒక బ్యాచ్ని భోజనాలు పెట్టడానికి పిలవాలంటే ఎంతో దమ్ము ఉండాలి, ఎంతో తెగింపు ఉండాలి, అంటే అంతమందిని సంతోష పెట్టగలిగే సత్తా ఉండాలి. మార్త దగ్గర అది ఉంది, మాతకి ఆ ఎబిలిటీ ఉంది. కాబట్టి యేసుక్రీస్తును ఆయన శిష్యుల్ని తన ఇంటికి పిలుచుకుంది, తనే ఇనిషియేటివ్ తీసుకుందనమాట. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఓకే, యేసు ప్రభు వచ్చాడు, శిష్యుల లోపలికి వచ్చారు, కూర్చున్నారు. ఇక యేసు ప్రభు వచ్చిన మరుక్షణమే మరియ ఆయన పాదాల దగ్గర కూర్చుండిపోయింది. అయితే మార్త ఏం చేస్తుంది? పనులు చేస్తూ ఉంది, ఇటు తిరుగుతుంది, కూరగాయలు కోస్తుంది, ఒక పొయ్యి మీద ఒకటి, ఇంకో పొయ్యి మీద ఇంకొకటి, రకరకాల పనులు చేస్తూ ఉంది. ఎందుకంటే తన ఇంటికి వచ్చిన అతిథులను అద్భుతంగా చూసుకోవాలి కదా. ఓకే, అది కూడా మంచిదే. మార్తలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అది కూడా మంచిదే, చాలా విషయం మంచిగా చేసింది. అయితే చూడండి, విస్తారమైన పని పెట్టుకుంది, అవసరమైన దానికంటే ఎక్స్ట్రా పని పెట్టుకుంది, అదొక్కటే ఆమె తలకు తప్పు. పోలేండి, అది కూడా తప్పు కాదనుకుందాం. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడింది, కంగారు పడుతుంది, యాంగ్జైటీ వచ్చేసింది, ఆందోళన చెందుతుంది, అదొక తప్పు అనమాట. పోలేండి, ఆ తొందర పడకడం కూడా తప్పు అనుకోవద్దు, అది కూడా క్షమించిస్తాయి.
ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను పెట్టినందున నీకు చింత లేదా అని అడుగుతుంది. అడుగుతూ నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము. అంటే అర్థం ఏంటండి, మరియా నా దగ్గర ఎందుకు కూర్చున్నావు, వెళ్ళి మీ అక్కతో మీ అక్క పనిచేయి అంటూ నువ్వు వెళ్ళగొట్టు, నీ దగ్గర నుంచి నువ్వు వెళ్ళగొట్టని చెప్తుంది. అక్కడ తప్పు వచ్చింది. అందుకు ప్రభు ఏమంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే నువ్వు చెప్పిన సలహా నేనేం పాటించను, మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పను, నువ్వే అనవసరంగా ఎక్కువ పనులు పెట్టేసుకున్నావు, అనవసరంగా తొందరపడుతున్నావు, మార్తా మార్తా నువ్వెందుకు ఈ కంగారు నీకు అంటే చిన్నగా చీవాట్లు పెట్టాడు. మనం అలాంటి వాళ్ళమే. మనం ప్రభువుని పిలుచుకుంటాం, ప్రభు పని చేస్తాం, ప్రభు కోసం ఎంతో చేయాలని ఇష్టపడతాం, కానీ ఆందోళన కలిగి ఉంటాం అనేక, అంటే అవసరం అయిన దానికంటే ఎక్స్ట్రా పనులు పెట్టుకోవడం అన్నమాట, ఎక్స్ట్రా ప్రాజెక్టులు పెట్టుకోవడం. గమనించండి, మన జీవితంలో ఎన్నిసార్లు ఇలాంటి తప్పు పనులు చేస్తాం. దేవుని పనే చేస్తాం, దేవుని పనులోనే చేపెడతాం, కానీ దేవుని సన్నిధిలో విసుక్కుంటూ కసురుకుంటూ చేస్తాం. అందుకని యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని బైబిల్లో ఉందండి. కాబట్టి దేవుని పని చేయాలి, కానీ విసుక్కోకుండా కసురుకోకుండా చిరాకు పడకుండా ప్రశాంతంగా చేయడం మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎవరున్నారు, సీమోను. లూకాసు వార్త 22:31-34 చదువుదాం. లూకాసు వార్త 22:31-34 సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి నీ మరణమునకు నువ్వు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. పరిస్థితి ఏంటంటే, పేతురు అంటే సీమోను అంటే గడ్డి రెల్లు అని అర్థం, గడ్డిపోచ అంటే యొద్దాను ఆ నది ఒడ్లో ఒక రెల్లు లాడితే పెరుగు జమ్ము అనమాట, అది ఊగుతూ ఉంటుంది కదా, అలాగే దాని పేరు కూడా సీమోన్, సీమోన్ అంటే అది గడ్డి రెల్లు. సీమోను ఇటువంటి ఊగిపోయేవాడు. కాబట్టి దేవుడు చెప్తా, యేసుక్రీస్తు చెప్తున్నాడు, గో నాయన సీమోను, నువ్వు చంచలత్వం గలవాడు, చంచల మనసు గలవాడు, కాబట్టి నీకోసం ఎక్కువ ప్రార్థన చేయాల్సి వస్తుంది. సైతాన్ గాడైతే నిన్ను పట్టుకొని శుభ్రంగా జల్లించేద్దాం అనుకున్నాడు, కానీ నేను నీకోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాయా, ప్రస్తుతానికి నీ మనసు స్థిరంగా లేదు, కానీ కొన్నాళ్ళకి నీ మనసు స్థిరపడుతుంది నాయన, అప్పుడు నీ సహోదరుని స్థిరపరచు అంటే ఒప్పుకోడే, నవనవన నా మనసు స్థిరం లేదంటావా, అసలు నీతో చెరలోకైనా వచ్చేస్తాను, మరణంకైనా వెళ్ళిపోతాను అంటుంటాడమాట. నాయన నా నువ్వు అలాగే మాట్లాడతావు, నాకు తెలుసు, ఇగో ఈరోజే నువ్వు 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అంటావు, అప్పుడు వరకు కోడే కోయదు అంటాడు. అంటే ఏంటి, అంత చంచలత్వం కలిగిన వాడు అని. కాబట్టి చంచల మనస్కుల్ని దేవుడు పిలుస్తున్నాడు, సీమోను సీమోను. మనం ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు చంచలత్వంతో ఉంటాం. గమనించండి, పరిస్థితి ఏంటంటే, మార్త కానీ సీమోను కానీ సౌలు కానీ అలా ఉండిపోలేదు. దేవుడు వాళ్ళని రెట్టించి పిలిచినప్పుడు వాళ్ళు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు. అంతే కదా, మార్త మార్పు చెందింది, సౌలు మార్పు చెంది పౌలుగా మారాడు, సీమోను కూడా మార్పు చెందాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ప్రసంగిస్తే 3,000 మంది బాప్తీసం పొందారండి. మరి పేతురు అందుకనే కదా సంఘానికి మూలస్తంభలాటోడని అనుకు, మరి మనం చెప్పుకుంటాం, మరి అందుకని పేతుతాడుగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంట, అంటే యేసుక్రీస్తు అనే బండ మీద పేతురు అలాంటి విశ్వాసం ద్వారా తన సంఘాన్ని కడతానన్నాడనమాట. కనుక పేతురు చంచలత్వం గలవాడైనప్పటికీ యేసుక్రీస్తు పిలవబడ్డం వల్ల, పిలిచిన వల్ల మళ్ళీ తను మంచి స్థితికి రాగలిగాడు. ఈరోజు ఎందుకు చదువుతున్నా అంటే, ఇవన్నీ కూడా మనకు అప్లై చేసుకుంటాము. పాత నిబంధన భక్తుల్లాగా మనం పాజిటివ్ మంచి కారణంతో పిలువబడితే మంచిదే, కాకపోతే మనం నెగిటివ్ కారణాలు ఉన్నాయి కూడా అప్పుడు కూడా పిలుస్తాడు దేవుడు. అంటే అప్పుడు మార్పు కోసం పిలుస్తాడనమాట. పాత నిబంధన భక్తుల్లాగా మనం మంచిగా ఉంటే ఆయన పిలిచేది మనం బలపరచడానికి.
ఒకవేళ కొత్త నిబంధన భక్తుల్లాగా మనం ఒకవేళ మన నెగిటివ్ కారణాల వల్ల పిలువబడితే మనలో మార్పు చేయడానికి అపోస్తల కార్యం 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం గమనించండి, 6 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేములకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవు అని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును అని చెప్పాను. గమనించండి, సౌలు అప్పటికి ఎలా ఉన్నాడంటే హత్య చేస్తున్నాడు ఎవరిని? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని, యేసు ప్రభు నామం ఎరిగిన వాళ్ళని హత్య చేస్తున్నాడు, బంధిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే దమస్కులో ఉన్న వాళ్ళని కూడా నేను తీసుకొచ్చి వాళ్ళని కూడా నాశనం చేస్తాననేది యెరూషలేమున్న ప్రధాన యాజకుల దగ్గర నుంచి ఏంటంటే పర్మిషన్ లెటర్ తీసుకున్నాడు, పర్మిషన్ లెటర్ అనమాట, అప్రూవల్ లెటర్ తీసుకున్నాడు, తీసుకుని వెళ్తున్నాడు. యేసుక్రీస్తు దర్శించాడు, సౌలా సౌలా అంటూ పిలవడం మొదలు పెట్టాడు. మునికోలకు ఎదురుతున్నట నీకు అసాధ్యం అంటాడు కూడా తర్వాత, నువ్వులే నువ్వు వెళ్ళు, నేను నా సేవలో వాడుకుంటాను, నా కోసం చాలా హింసలు కూడా అనుభవించాలంటూ చెప్పాడు. అయితే సౌలు ఆ మాట బట్టి మార్చబడ్డాడు, యేసుక్రీస్తు శిష్యుడయ్యాడు. మనం కొత్త నిబంధనలో ఆయన రాసిన పత్రికలు అనేకం చదువుకుంటూ ఉంటామట. అంటే సౌలులో ఉన్న ఆ తిరుగుబాటు తత్వం బట్టి పిలిచాడు. మన సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. ఇక చివరిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగో చేర్చుకున్నావు, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వాళ్ళని ఉంటేని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరు అని చెప్పుచున్నాను. ఇది చాలా బాధాకర విషయం. మరి ఎప్పటికీ లోబడని ప్రజలుగా ఉండేవారు ఇస్రాయల్. ఇప్పటికీ లోబట్టలేదు, యేసుక్రీస్తును నమ్మరు కదా, యేసుక్రీస్తు అంగీకరించగలరు కదా ఇప్పుడు కూడా. కనుక లోబడిన వాళ్ళు ఎంతో మంచోళ్ళు, వాళ్ళు ఎంతో దీవించబడిన వారు, అబ్రహాము సంతానమే, అద్భుతమైన జ్ఞానం ఉన్నవారే, కానీ ఇంకా యేసుక్రీస్తు విషయంలో మాత్రం వారు లోబడని తత్వంతో ఉంటారండి. యెరూషలేమా యెరూషలేమా అని బాధపడతాడు యేసు ప్రభు, కన్నీరు కారుస్తాడు, ఏడుస్తాడు అక్కడ. యేసు కన్నీరు విడిచినసి ఉంటుందండి యెరూషలేము విషయంలో. గమనించండి, యేసుక్రీస్తు వారి విషయంలో ఎంతో కన్సర్న్తో ఉన్నాడు. కనుక మనం ఈరోజు యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి, ఇస్రాయల్ కోసం ప్రార్థన చేయాలి. కనుక కొత్త నిబంధనలో ఉన్న 4 భక్తులు మనం గమనించండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో పిలువబడ, మార్త తన తొందరపాటు వల్ల పిలువబడింది, సీమోన్ పేతురు చంచలత్వం వల్ల పిలువబడ్డాడు, పౌలుగా మారక ముందు సౌలు తిరుగుబాటుగా చేయబట్టి పిలువబడ్డాడు, యెరూషలేము లోబడని తత్వం బట్టి పిలువబడడం జరిగింది. మరి పాత నిబంధనలో చూసాం మనం, అబ్రాము తన విశ్వాసం బట్టి పిలువబడ్డాడు, యాకోబు నిరీక్షణ బట్టి పిలువబడ్డాడు, మోషే దైవాసక్తిని బట్టి పిలువబడ్డాడు, సమూయేలు విధేయతను బట్టి పిలువబడ్డాడు. మరి మీ అందరికీ ఈ నోట్స్ పంపించాను, దయచేసి మరి ఆ నోట్స్ను ఫాలో అవ్వండి. మీరు ఆ నోట్స్ బట్టి మరొకసారి ధ్యానం చేసి మరి పాత నిబంధన భక్తులాంటి విశ్వాసం, విధేయత, ఆ దైవాసక్తి అవన్నీ కూడా మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధన భక్తుల్లో ఉన్న ఆ నెగిటివ్ థింగ్స్ మనలో లేకుండా చూసుకుందాం. ఈ విషయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రేమమైన కృపగల తండ్రి, గడిచిన సమయం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడి ప్రభ, ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో మాకు తోడుగా ఉంటూ ప్రభ, ప్రతి దినం ప్రభ మీ యొక్క సేవకుల ద్వారా మాకు ఇస్తున్నటువంటి మంచి వాక్యాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు తండ్రి. ప్రభు ప్రతి దినం ప్రభ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఈ దినం మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు తండ్రి.
మరి ఆ కాలంలో పాత నిబంధనలో నలుగురు భక్తులు ప్రభు, అలాగే కొత్త నిబంధనలో ప్రభు నలుగురు భక్తులు రెట్టింపు పిలువబడ్డారు ప్రభు. అటువంటి విధేయత విశ్వాసం ప్రభు మాలో కూడా అర్హించి ప్రభు దేవుని ద్వారా పిలువబడే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ వాక్యాన్ని అందిస్తున్నటువంటి మీ సేవకుడిని ప్రత్యేకంగా దీవించండి ప్రభు. తన జీవితం ప్రభు నీ సేవకు సమర్పించుకుని ప్రభు మీ సేవ కొరకు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుండగా ప్రభా, చివరి దినాల్లో మీ వాక్యాన్ని ఎంతో మందికి తెలియచేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుండగా ప్రభా, మరి ముఖ్యంగా శాలిం పాస్టర్ శాలిం ఇజ్రాయెల్ గారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క ఆలోచనల్ని, వారి నిర్ణయాలని, వారి అవసరాలని మీరే తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ సేవలో మరి ఎక్కువగా మెండుగా వారిని ఆశీర్వదించి మీ రాజ్య సువార్త చివరి దినాల్లో ప్రభా మీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయటంలో వారిని మరి ఎక్కువగా వాడుకోగలరని, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, అభివృద్ధిని దయచేయగలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని దీవించండి ప్రభా. ఎవరైతే వినలేక వారి యొక్క ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి. మరి మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా పట్టణం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా బంధువుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అలాగే మా శత్రువుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క ఇబ్బందులు, శోధనలు, అనారోగ్యాలు ఎవరి కుటుంబాల్లోనూ లేకుండా ప్రభు అందరం సంతోషంగా బయటపడటానికి సహాయం దయచేయండి తండ్రి. గవర్నమెంట్ ని దీవించండి, కష్టపడుతున్నటువంటి ప్రతి బిడ్డని దీవించి ప్రభు. మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభు మీరు మేము అందరం కూడా మీకు దగ్గర బిడ్డలుగా ఎదగటానికి మీ ఏర్పాటు నమ్ముతున్నాం తండ్రి. ఈ విధంగా ప్రభు మీకు దగ్గర బిడ్డలుగా మేము జీవించడానికి, మీరు ఇస్తున్నటువంటి వాక్యాన్ని గమనిస్తూ దగ్గర మీకు మహిమకరంగా జీవించడానికి, ఈ వాక్యాన్ని ఇతరులకు మేము చెప్పే భాగ్యం మాకు కూడా దయచేస్తారు. సమస్తం మీరే తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలను దీవించి మీ సేవలో మరి ఎక్కువగా వాడుకుంటాను ప్రభు పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి కన్యాన సహవాసము, శాంతి సమాధానాలు సదాకాలందరికి తోడండి, వర్ధిల్ల చేయను గాక. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధనంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు, 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 జీవజలములు.